సో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? సో ఇది మనకి ఇన్ఫినిటీ బై జేబిఎల్ బ్రాండ్ నుంచి వస్తున్న ఓవర్ ద ఇయర్ హెడ్ ఫోన్స్ అనమాట. సో చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ అయితే ఒక మంచి ఓవర్ ద ఇయర్ హెడ్ ఫోన్స్ సజెస్ట్ చేయమని అడుగుతూ ఉన్నారు. సో అందుకని నేను చాలా రీసెర్చ్ చేసి దీన్ని అయితే తెప్పించడం జరిగింది. సో ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్స్ చేసి దీని కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం. దాంతోపాటు నేను దీన్ని ఒక 2 డేస్ నుంచి అయితే యూస్ చేయడం జరుగుతుంది. సో నా ఎక్స్పీరియన్సెస్ కూడా అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇందులో మేజర్ ప్లస్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు మీలో ఒకరు దీన్ని అయితే గెలుచుకోవచ్చు. సో ఇదైతే నేను గివ్ అవే ఇస్తున్నాను. సో ఈ వీడియో ఎండింగ్లో అయితే నేను గివ్ అవే రూల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, సో దట్ దీని కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు అర్థమైపోతాయి. అండ్ ఇక లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇది మనకి ఇన్ఫినిటీ బై హర్మన్ కార్డన్ వాళ్ళ నుంచి అయితే వస్తూ ఉందన్నమాట. ఇన్ఫినిటీ అనేది జేబిఎల్ సబ్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రైస్ రేంజ్లో మనకి ఇది చాలా మంచి డీల్ అయితే అవుతుంది. సో ఈ వీడియోలో మనం దీన్ని అయితే అన్బాక్స్ చేసేద్దాం. సో మీరు బాక్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు, కంప్లీట్ యెల్లో అండ్ బ్లాక్ కలర్ మిక్స్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్లైడ్ 500 అని రాస్తుంది, అది మోడల్ నెంబర్. అండ్ కింద చూసుకుంటే డీప్ బాస్ డ్యూయల్ ఈక్వలైజేషన్ సొల్యూషన్ ఉంది. సో ఇది మనకి ఆ డీప్ బాస్ సపోర్ట్తో వస్తుంది, అలాగే డ్యూయల్ ఈక్వలైజేషన్ ఫెసిలిటీ కూడా అయితే ఉంది. దాంతోపాటు మనకి ఇది ఫోల్డబుల్ ఇయర్ ఫోన్స్ అనమాట. సో మీరు కంప్లీట్గా దీన్ని ఫోల్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక బ్యాక్ చూసుకున్నట్లయితే మనకి చాలా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. సో మేజర్గా చూసుకున్నట్లయితే ఇది మనకి 32 mm హై ఇంటెన్సిటీ స్పీకర్ డ్రైవర్స్ తో అయితే వస్తుంది. సో మీరు సౌండ్ అయితే ఎక్సలెంట్ సౌండ్ క్వాలిటీ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు ఇది మనకి బ్యాటరీ లైఫ్ చూసుకుంటే 20 అవర్స్ వస్తుందని కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. మనం కంప్లీట్గా చెక్ చేద్దాం, సో దట్ మనకి ఒక ఐడియా అయితే వస్తుంది ఇది ఎంతసేపు వస్తుంది ఏంటి అనేది. సో అది ఇక లేట్ చేయకుండా మనం అయితే బాక్స్ ఓపెన్ చేసి హెడ్ ఫోన్స్ ఎలా ఉన్నాయని చెక్ చేద్దాం. సో చూడొచ్చు గైస్, బాక్స్ అయితే ఓపెన్ చేశాను. సో హెడ్ ఫోన్స్ అయితే మనకి ఈ రకంగా అయితే ఉన్నాయి, బయటకైతే తీద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, మనకి ఒక నార్మల్ యూఎస్బి కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి స్టిల్ మైక్రో యూఎస్బి సపోర్ట్తో వస్తుంది. దాంతోపాటు ఒక యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్ అయితే ఇది మనకి జేబిఎల్ గ్లైడ్ హెడ్ ఫోన్స్ అయితే. సో చూడొచ్చు చాలా కాంపాక్ట్ ఉంది. సో మనకి చాలా తక్కువ సైజ్ అయితే చాలా చిన్నగా అయితే కనిపిస్తూ ఉంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇన్ఫినిటీ లోగో అయితే మెన్షన్ చేశారు. సో గోల్డ్ కలర్లో అయితే ఉంది. సో చూడడానికి ఒక ప్రీమియం లుక్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇదంతా మనకి ప్లాస్టిక్ అనమాట. సో ఇక్కడ కూడా మనకి ఇన్ఫినిటీ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఓకే, బిల్డ్ క్వాలిటీ అయితే మరీ అంత ఎక్సలెంట్ ఉందని చెప్పలేము, బట్ స్టిల్ ఏంటంటే ఈ ప్రైస్కి మ్యాచ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ హింజ్ అయితే కొంచెం డౌన్ సైడ్ ఉంది గైస్, మీరు జాగ్రత్తగా అయితే యూస్ చేయాలి. హింజ్ అయితే మనకి చాలా లూజ్ ఉంది, విరిగిపోయే ప్రాబ్లం అయితే ఉంటుంది. సో కేర్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఇక దీని ఫిజికల్ ఓవర్ చూసుకున్నట్లయితే, సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మీరు డైరెక్ట్గా వాల్యూమ్ కంట్రోల్స్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ దీన్నే మీరు డబుల్ ప్రెస్ చేస్తే మనకి సాంగ్ అనేది నెక్స్ట్ సాంగ్ వస్తుంది, ప్రీవియస్ సాంగ్ కూడా అయితే వెళ్ళొచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పవర్ బటన్ మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మనకి మైక్రోఫోన్ అయితే ఉంది, సింగిల్ మైక్రోఫోన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ మనకి ఇది చూసుకున్నట్లయితే కంప్లీట్లీ ఫ్లెక్సిబుల్ అని అయితే జేబిఎల్ చెప్తూ ఉంది. సో ఇది చూసుకోవచ్చు, ఇక్కడ మనకి 3 హెడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీరు ఎక్స్టెండ్ చేసుకోవడానికి. సో ఈ ఇంత హైట్ అయితే ఉంటుంది మీకు కంప్లీట్గా, ఇది ఇంతకు మించి అయితే మీరు దీన్ని యూస్ చేయలేరు అనమాట. సో ఇక ఫ్లెక్సిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మీరు ఏదైతే ఈ కుషన్ ఉందో దీన్ని అయితే మీరు రొటేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మీకు ఇది రొటేట్ అవుతుంది. సో ఇలా అయితే మీరు రొటేట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మీకు ఇంకా దీన్ని ఇంకా ఫ్లెక్సిబిలిటీ ఆప్షన్ మీకు కావాలనుకున్నట్లయితే దీన్ని మీరు క్లియర్గా ఇలా అయితే బెండ్ చేసేసేయచ్చు అనమాట. ఈ విధంగా బెండ్ చేసి పెట్టుకొని మీరు మీరు ట్రావెలింగ్ అప్పుడు కానీ ఇంకెప్పుడన్నా క్యారీ చేయాలంటే ఈజీగా అయితే ఈ రకంగా అయితే క్యారీ చేయడానికి ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఈ ఫ్లెక్సిబిలిటీ ఆప్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఈజీగా క్యారీ చేయడానికి అయితే ఒక పాసిబిలిటీ ఉంటుందన్నమాట. దీని యూస్ కేస్ చాలా సింపుల్ గైస్, మీరు జస్ట్ ఇక్కడ పవర్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఇది వెంటనే పేరింగ్ మోడ్కి అయితే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీరు మీ ఫోన్తో అయితే పేర్ చేసుకొని మ్యూజిక్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో నేనైతే దీన్ని ఆల్రెడీ యూస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్సెస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఇందులో మనకి ఏది ఏ విషయాలు బాగున్నాయి, ఏ విషయాలు బాగాలేదు అనేది, సో దట్ మీరైతే ఒక ఐడియాకి అయితే వచ్చేయచ్చు అనమాట ఇది కొనుక్కోవచ్చా లేదా అని.
సో అది గైస్ మనకి అన్బాక్సింగ్ అయితే అండ్ ఇక దీని రివ్యూ చూసుకున్నట్లయితే సో నేను ఇంచుమించుగా ఒక 2 రోజుల నుంచి దీన్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో నేను నా ఎక్స్పీరియన్సెస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను, ముఖ్యంగా నాకు ఇందులో నచ్చినవి అండ్ నాకు నచ్చనివి. సో ఫస్ట్ నాకు బాగా నచ్చిన విషయం అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫిట్ అని చెప్పుకోవచ్చు. సో జనరల్గా ఓవర్ ది ఇయర్ హెడ్ ఫోన్స్ మనకి అంత గొప్ప ఏమంటారు ఫిట్ అయితే ఉండవు అనమాట, బట్ ఇవి మాత్రం మనకి ఫిట్ విషయంలో చాలా బాగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. మీకు పడిపోవడం కానీ లూజ్గా ఉండడం కానీ లేకపోతే కొంచెం ఎక్కువసేపు పెట్టుకున్నా కానీ మీకు అంత పెయిన్ కూడా అయితే ఉండదు, ఎందుకంటే ఈ కుషనింగ్ మనకి ఏదైతే ఈ కుషన్ ఉంది కదా, సో ఈ కుషనింగ్ కూడా చాలా బాగా అయితే డిజైన్ చేశారనమాట. సో దానివల్ల మీకు ఇయర్స్ కూడా అయితే పెద్దగా పెయిన్ అయితే రాదు. సో మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఇందులో అది. అండ్ దెన్ మనకి ఇది కంప్లీట్గా ఫ్లెక్సిబుల్ ఆప్షన్తో అయితే వస్తుంది. సో మీరు ఎలా అయినా వీటిని ఫ్లెక్సిబుల్గా ఈ విధంగా అయితే క్యారీ చేసుకోవచ్చు అనమాట. సో ఇదొక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఇందులో ఈ ఫ్లెక్సిబిలిటీ ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మేజర్ ప్లస్ పాయింట్ అంటే సౌండ్ అని చెప్పుకోవచ్చు. సో నేను ఇప్పటి వరకు చూసిన ఓవర్ ది ఇయర్ హెడ్ ఫోన్స్లో ది బెస్ట్ సౌండ్ అయితే మనకి ఇందులో వస్తుంది. ముఖ్యంగా బాస్ లవర్స్కి ఇందులో డీప్ బాస్ మోడ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎక్సలెంట్ బాస్ అయితే వస్తుంది వీటి నుంచి. అండ్ మనకి సౌండ్లో ఎలాంటి డిస్టార్షన్ అయితే లేదు, లౌడ్నెస్ కూడా మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో మీకు ఆ ఇన్స్ట్రుమెంటేషన్స్ కానీ మిడ్స్ కానీ ఆ హైస్ అండ్ లోస్ కూడా కంప్లీట్గా ఆన్ పాయింట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో మనకి ఏదైతే ఓకల్స్ ఉన్నాయో మూవీస్ చూసేటప్పుడు, ముఖ్యంగా ఇంగ్లీష్ మూవీస్ చూసేటప్పుడు మీకు ఓకల్స్ కూడా అయితే క్లియర్ కట్గా అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో సౌండ్ పరంగా అయితే నాకు ఇవి చాలా బాగా నచ్చినాయని చెప్పుకోవచ్చు. సీరియస్లీ నేనైతే ఇంప్రెస్ అయ్యాను సౌండ్ క్వాలిటీ విషయంలో అయితే. అండ్ ఈవెన్ మనకి కాల్స్ కూడా అయితే ఇది చాలా బాగా పనిచేస్తుంది, నేను కొన్ని కాల్స్ కూడా అయితే తీసుకున్నాను. ఇండోర్లో అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీరు హ్యాపీగా అయితే కాల్స్ మాట్లాడుకోవచ్చు. అవుట్డోర్ బాగా ట్రాఫిక్ కొన్ని ఏరియాస్లోకి వెళ్తే మేబీ అప్పుడప్పుడు మీరు కొన్ని ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారనమాట. బాగా నచ్చిన విషయం అంటే అఫ్ కోర్స్ బ్యాటరీ లైఫ్ అని చెప్పుకోవచ్చు. జేబిఎల్ మనకి 20 అవర్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్ వస్తుందని వీళ్ళైతే మనకి మెన్షన్ చేశారు, బట్ 20 అవర్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు హై వాల్యూమ్లో విన్నట్లయితే ఇంచుమించుగా మనకి 10 to 15 అవర్స్ అయితే బ్యాటరీ లైఫ్ వస్తుంది. సో బ్యాటరీ లైఫ్ విషయంలో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే మీకు ఇంచుమించుగా 2 గంటలు అయితే ఛార్జింగ్ టైం అయితే పడుతుంది కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. సో ఛార్జింగ్ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే మీరు ఫేస్ చేయరనమాట. అండ్ నెక్స్ట్ నాకు ఇందులో బాగా నచ్చిన పాయింట్ అంటే అఫ్ కోర్స్ ఇది మనకి 1 ఇయర్ వారంటీతో వస్తుంది, జేబిఎల్ బ్రాండ్ వాల్యూ కూడా అయితే ఉంటుంది. సో అది మనకి మేజర్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది దీనిలో. అండ్ ఇక నాకు నచ్చని విషయాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ నాకు నచ్చింది ఏదైతే ఈ హింజ్ ఉంది కదా, హింజ్ అనమాట. సో ఈ హింజ్ మనకి చాలా చాలా డెలికేట్ అయితే ఉంది. సో మీరు కొంచెం హార్డ్గా మెయింటైన్ చేసినట్లయితే విరిగిపోయే పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో మీరు చాలా కేర్ఫుల్గా అయితే దీన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఒక మేజర్ డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దెన్ నాకు అస్సలు నచ్చని విషయం ఏంటంటే ఇందులో మనకి డ్యూయల్ కనెక్టివిటీ అయితే లేదు, అంటే మీరు ఒకటేసారి 2 ఫోన్స్కి అయితే కనెక్ట్ చేయలేరు. సో అదొక మేజర్ డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. మీరు ఎట్ ఏ టైం ఒక్క ఫోన్కి మాత్రమే కనెక్ట్ చేసి యూస్ చేసుకోగలరు. అండ్ ఇంకొక చిన్న డిసడ్వాంటేజ్ అంటే మనకి ఇందులో ఎలాంటి ఆక్స్ సపోర్ట్ అయితే లేదు, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా బ్యాటరీ డ్రైన్ అయిపోయినప్పుడు మీరు ఆక్స్ కేబుల్ యూస్ చేసి మీరు దీన్ని యూస్ చేసే ఫెసిలిటీ అయితే ఉండదు. సో అదొక చిన్న డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో అంతే గైస్ మనకి ఇవైతే పెద్ద డీల్ బ్రేకర్స్ కాదని నేనైతే అనుకుంటున్నాను. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే గైస్ మీకు ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయో అవి పెద్దగా మీకు ఎఫెక్ట్ కొట్టవు అని అనుకుంటే మాత్రం 1500 రూపాయలకి సీరియస్గా ఇవి చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో తప్పకుండా మీరైతే కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఇక గివ్ అవే విషయానికి వచ్చినట్లయితే సో పెద్దగా రూల్స్ అయితే ఏం లేవు, సింపుల్ రూల్స్ అనమాట. మీరు మన ఛానల్ సబ్స్క్రైబర్ అయి ఉండాలి అండ్ దాంతోపాటు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అలాగే మన టెలిగ్రామ్ అకౌంట్ని కూడా మీరు కంపల్సరీ ఫాలో అవుతూ ఉండాలి. సో నేను ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చున్నాను. సో మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వకపోతే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. సో వీటితో పాటు మీరు ఈ పర్టికులర్ వీడియో కింద ఒక కామెంట్ అయితే చేయాలి. సో ఈ హెడ్ ఫోన్స్ లో మీకు నచ్చిన మేజర్గా మీకు నచ్చిన 2 విషయాల గురించి అయితే మీరు కింద కామెంట్ చేయండి. లేదు మన ఛానల్ గురించి ఏదైనా చెప్పాలనుకున్నా కానీ మీరు ఒక కామెంట్ అయితే చేయొచ్చు. ఆ కామెంట్తో పాటు మీరు మీ ఏదైతే ఈమెయిల్ ఐడి కానీ లేకపోతే మొబైల్ నెంబర్ కానీ అటాచ్ చేయండి, సో దట్ నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో విన్నర్స్ని నేను నెక్స్ట్ లైవ్లో అయితే పిక్ చేస్తాను. సో నెక్స్ట్ నేను ఎప్పుడు లైవ్ చేస్తే అప్పుడైతే విన్నర్స్ని అయితే పిక్ చేస్తాను అనమాట. సో అది గైస్ జేబిఎల్ ఇన్ఫినిటీ 500 గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ గివ్ అవేలో కూడా అయితే పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్.